हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। ई रोजु रेसिपी कंदिपिक्कल पुलुसु। मुंदुगा कंदिपिक्कल्नि प्रेजर कुकर्लोकि तीसुकुन्नानु। दींट्लोकि तगिनंत साल्ट्, तगिनन्नि वाटर वेसि कुक चेसुकोवालि। साल्ट् मुंदुगा वेसुकोवडं वलन पप्पु बागा उडिकि टेस्ट अनेदि चाला बागुंटुंदंडि। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ ని పెట్టి 3 ఆర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది। కుక్కర్ ని అయితే ఓపెన్ చేసి చూద్దాము। పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సెపరేట్ ఒక బౌల్ లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి। పప్పు అయితే ఈ విధంగా మెత్తగా అవ్వింది కదా, దీంట్లోకి తగినన్ని వాటర్ వేసి కలుపుకుందాము। ఈ పచ్చి కందులు దొరికినప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకున్నాను। దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఆనియన్ మిర్చిని వేసి వేయించుకోవాలి। ఈ ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి। అదే విధంగా తగినన్ని కరివేపాకు రెబ్బల్ని వేసి వేయించుకుందాము। ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిని కదండి, ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాము। ఇవి వేగడం కోసం తగినంత salt, తగినంత పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ టొమాటోల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే పులుసు అనేది చాలా బాగుంటుందండి। టొమాటోల నుండి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు తగినంత కారం వేసి వేయించుకుందాము। ఇదే విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కందిపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఈ పప్పుని బాగా కలిపి మరిగించుకోవాలండి। ఇప్పుడు మీ రుచికి సరిపడా తగినంత salt వేసుకుంటే సరిపోతుంది। పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి, తగినంత కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది। ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।